కొసరాజు రాఘవయ్య చౌదరి గారికి మట్టి వాసనతో పాటు మనసు వాసన కూడా బాగా తెలుసు. చురకలు అంటించడమే కాదు, వెన్నెల తునకల్ని కూడా వారు అద్దగలరని వారు చేసినటువంటి ముద్దబంతి అనే పాట రుజువు చేసింది. కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి చిత్రానికి గాను మాస్టర్ వేణుగారు కంపోజ్ చేసిన పాట, ఘంటసాల మాస్టర్ గారు అలాగే సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి పాట పాడడానికి వేదిక మీదకి మల్లికార్జున్ని సతీ సమేతంగా ఆహ్వానిస్తున్నాం. అంటే మల్లికార్జున్ అండ్ గోపికా పూర్ణిమ. నడిచి వచ్చే చిట్టెమ్మా చిట్టెమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ముట్టబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. వయసు ఉంది ఇంతకన్నా ఉందేదేంది కిట్టయ్యా కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా చెప్పయ్యా. అంతమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేది కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కట్నాలు అత్తవారింటి నిండా వేచిన అవి అభిమానమంత విలువ చేతునా అభిమానమంత విలువ చేతునా. ముద్దపంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. తందనారే దానే తందనా దానా నేను.
వైనలు నన్ను గేలి చేతురా, పిల్లను తెచ్చి పెళ్ళి చేతురా, పిల్లను తెచ్చి పెళ్ళి చేతురా. ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, నవ్విన నాపచేని పండదా, నలుగురు మిచ్చు రోజు ఉండదా, నలుగురు మిచ్చు రోజు ఉండదా. అంతమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేది ఏంది కిట్టయ్యా, ఈ పెదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేగులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. దందనారే దారే దందనా, బ్యూటిఫుల్ సింగింగ్ బై ద బ్యూటిఫుల్ కపుల్. థ్యాంక్ యూ. నేను జనరల్గా నాకు స్టేజ్ ఎక్కే ముందు టెన్షన్ ఉంటుంది, ఎక్కిన తర్వాత టెన్షన్ ఉండదు ఇంకా, అది తప్పైనా రైట్ అయినా సరే విత్ ఫుల్ ఎనర్జీ, అది అందరికి తెలిసింది మీకు. ఇప్పుడు ఈ పాట పాడడానికి నేను ఎంత టెన్షన్ పడ్డానో కారణం ఉంది, నా జీవితంలో మొదటిసారి ఘంటసాల వెంకటేశ్వర గారి పాట స్టేజ్ మీద పాడడం. ఓ, ఎలా పాడతానో, అసలు నా గొంతు సూట్ అవుతుందో అవ్వదో, అసలు ఎలా, టోటల్గా టెన్షన్ కొడతాను పాడాను, తప్పులు వచ్చే ఉండొచ్చు, దయచేసి ప్రేక్షకులందరూ క్షమించాలి నన్ను, బాగుంటే అభినందించండి. థ్యాంక్ యూ. మా లాంటి పామర్లకి పెద్దగా తెలియదు నాయన, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఒక క్విజ్ మీకు. ఈ పాటలో ఈ హమ్మింగ్ ఒరిజినలీ పాడింది ఎవరు? మో ఎంఎస్ విశ్వనాథన్ గారు. రైట్. అండ్ ఆ హమ్మింగ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా తమిళ్ వర్జన్లో వారు చేసినటువంటి హమ్మింగ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట ఈ సాంగ్కి గాను. అది తెలీదు. సో వండర్ఫుల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.